కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తెలంగాణలో అద్భుతంగా అమలవుతోంది. ఈ పథకం కింద నిర్మల్ జిల్లాలోని రైతాంగం సంవత్సరానికి 6,000 రూపాయలు లబ్ది పొందుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో కేంద్రం నిధులు జమ కావటం పట్ల రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పథకం అమలుపై ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాల్లోని 98,105 రైతు కుటుంబాలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో లబ్ది పొందుతున్నాయి. సకాలంలో కేంద్ర సహాయం అందడంతో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయటంలో ఆర్థిక భారం తప్పిందని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలు చాలా బాగుందని, రైతులకు ఆర్థిక భరోసాను కలిగిస్తోందని అంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రారంభ దశలో కేవలం దిగువ మధ్యతరగతి రైతాంగానికి మాత్రమే వర్తింపజేశారు. సవరించిన మార్పులతో ఒక గుంట వ్యవసాయ భూమి ఉన్న రైతు కూడా కేంద్ర సహాయాన్ని పొందుతున్నాడు. కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలను జమ చేయటం పట్ల నిర్మల్ జిల్లా రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యంతో పాటు 1,500 రూపాయల నగదు అందజేసి ఆదుకోవటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి 58 కోట్ల 83 లక్షల రూపాయల దాకా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇది రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి, చిన్న సన్నకారు రైతులకి చాలా ఉపయోగకరమైనటువంటి పథకంగా రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 2,000 రూపాయలు ఖాతాలో ఇస్తున్నారు రైతులకి. నిజంగా ఈ పంటలు వేసే టైంలో వాళ్ళకి ఈ 2,000 రూపాయలు కూడా చాలా ఉపయోగకరంగా పడ్డాయని చాలా మంది రైతులు, వచ్చిన వాళ్ళు, డ్రా చేసుకుని పోయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా రైట్ టైంలో క్రియేట్ అయ్యి రైతులకు ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ జమ చేస్తుంది. ఈ ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన దాని ద్వారా 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడు. ప్రతి 3 నెలలకు 2 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి. దాని ద్వారా ఎరువులు కానీ, పత్తి విత్తనాలు కానీ, ఏ ట్రాక్టర్కు ఏదైనా సంబంధించిన ఏమైనా డబ్బులు కానీ వాళ్ళకి ఇచ్చేడికి మళ్ళీ హెల్ప్ అవుతున్నది. అందువల్ల ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంవత్సరానికి 2,000 చొప్పున 6,000 రూపాయలు మా చిన్న సన్నకారు రైతులకు అకౌంట్లో జమ చేయడం జరుగుతున్నది. ఈ డబ్బులు మాకు విత్తనాలకు కానీ, భూమి దున్నుకోవడానికి కానీ దేనో ఒక విధంగా ఉపయోగపడుతున్నది. ఈ స్కీమ్ చాలా బాగుంది. దీనివల్ల చాలా రైతులు చాలా ఉపయోగపడుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.